సర్వం ప్రేక్షకులకు నమస్కారం. ఓం సమాచారం కార్యక్రమానికి స్వాగతం. శ్రీశైలంలో శ్రావణ మాసం ప్రత్యేక పూజల ప్రారంభం ఆలయానికి మొదటి రోజు పోటెత్తిన భక్తులు. శ్రీశైలం ఆలయంలో శ్రావణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయ క్యూ లైన్లో బారులు తీరారు. శ్రావణ మాసం మొదటి రోజు అందులోనూ మల్లికార్జున స్వామివారికి ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఉదయం నుంచి భక్తులు శ్రావణ మహోత్సవ ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి సామాజిక దూరంలో క్యూ లైన్ల నుంచి స్వామి అమ్మవారులను దర్శించుకుంటున్నారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన, పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రావణ మాసం మొదటి రోజు కావడంతో ఆలయ దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసాయి. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శీఘ్ర దర్శనానికి 2 గంటలు పడుతుంది. వేకువజాము నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బిస్కెట్ ప్యాకెట్లు, పాలు, పులిహోర, మజ్జిగ, మంచినీళ్లు అందిస్తూ భక్తుల సేవలో అధికారులు నిమగ్నమయ్యారు. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ భక్తుల సేవలో నిమగ్నమయ్యారు.